దేశంలో కోవిడ్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ఒక్కరోజే దాదాపు 39,000కు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,654 మంది వైరస్ నుంచి కోలుకోగా 154 మంది వైరస్ కు బలయ్యారు. భారతదేశ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,726 మందికి కరోనా నిర్ధారణ కాగా 154 మంది మరణించారు. దీంతో భారత్లో ఇప్పటి వరకు 1,15,14,331 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,59,370 మంది మృతి చెందారు. దేశంలో కొత్తగా 20,654 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోలుకోగా ప్రస్తుతం దేశంలో 271,282 యాక్టివ్ కేసులు ఉన్నట్లు, చికిత్స నుంచి కోలుకొని 1,10,83,679 మంది బాధితులు డిశ్చార్జ్ అయినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కరోనా విజృంభణ చేస్తున్న నేపథ్యంలో దేశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 246 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 8,92,986 చేరింది. రాష్ట్రంలో కొత్తగా 246 కరోనా కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 8,92,986 చేరుకుంది. వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 7,187 పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 131 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,83,890 ఎగబాకింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,909 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా 24 గంటల వ్యవధిలో 31,546 కరోనా పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముసాఫిర్ ఖానాను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ అర్షద్ తెలిపారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. శుక్రవారం పంజా సెంటర్లోని 54వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సహకారంతో డివిజన్ను మోడల్ డివిజన్గా అభివృద్ది చేస్తానని తెలిపారు. వైసీపీ నాయకుడు వహీబ్ మాట్లాడుతూ హర్షద్ను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్పొరేటర్ సీట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, మరి నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా ప్రజలందరికీ ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఏ సమస్యలున్న 54 డివిజన్లో మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి దృష్టిలో తీసుకెళ్ళి ఆ పనులన్నీ తప్పకుండా చేకూరుస్తానని చెప్పేసి మాటిస్తున్నాను. అలాగే ఏదైతే 10వ తారీఖున ఓటింగ్ జరిగిందో ఆ ఓటింగ్ మూలంగా ప్రజలందరూ ఆనందంగా సంక్షేమ పథకాల గురించే ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించడం జరిగింది. ఈ చిన్న చిన్న సమస్యలున్నా సరే నేను చేసి తీర్తానని చెప్పేసి మాటిస్తూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో త్వరలోనే ముసాఫిర్ ఖానా నిర్మాణం జరగడం అవుతుంది. అలాగే ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో, ప్రధాన సమస్యలు ఏదైతే ఉన్నాయో 54 డివిజన్లో అవన్నీ మంత్రిగారి దృష్టిలోనే పెట్టి తప్పకుండా పనులన్నీ చేకూరుస్తానని చెప్పి 54వ డివిజన్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నా. 54వ డివిజన్ అభ్యర్థి అబ్దుల్ అర్షద్ని గెలిపించినందుకు నా కృతజ్ఞతలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, మా అబ్బాయిని సీట్ ఇచ్చి గెలిపించినందుకు చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అలాగే ఈ 54వ డివిజన్లో ఎన్నో పనులు పెండింగ్ ఉన్నాయి, రోడ్లు కానివ్వండి, ముసాఫిర్ ఖానా కొన్ని పనులు ఉన్నాయి. ముసాఫిర్ ఖానా ఆల్రెడీ అయిపోయింది,
కొన్ని లోపల కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా తొందరగా ఈ రంజాన్ నెలలోనే అయ్యేటట్టుగా చేసి మేము ఈ ముసాఫిర్ ఖానా ప్రజలకి తొందరగా చేరువలు అందిస్తామని చెప్పి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ నుంచి 26 ఆయాతులను తొలగించాలని కోరుతూ మాజీ షియా వక్ బోర్డ్ చైర్మన్ వసీం రిజ్వీ సుప్రీంకోర్టులో పిల్ వేయడంపై ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ నూరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం ఈ పిల్ని స్వీకరించరాదని కోరుతూ నిర్వహించిన సంతకాల ఉద్యమంలో ముస్లింలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వసీం రిజ్వీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లింలకు అత్యంత పవిత్ర గ్రంథమైన ఖురాన్ నుండి 26 ఆయాతులను తొలగించాలని కోరుతూ మాజీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ సుప్రీంకోర్టులో పిల్ వేయడాన్ని నిరసిస్తూ ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అరండల్పేట మసీదు బిలాల్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతకాలు చేశారు. ఈ సందర్భంగా నూరుద్దీన్ మాట్లాడుతూ లౌకికవాద దేశమైన భారతదేశంలో మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా వసీం రిజ్వీ సుప్రీంలో పిల్ వేశారని మండిపడ్డారు. ఖురాన్లో ఒక్క అక్షరం కదిపినా ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రిజ్వీ పిల్ వేయడం వల్ల తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఖురాన్ అనేది ఎవరు రాసింది కాదని, ఇది అల్లాహ్ స్వయం వక్తమని ఆయన పేర్కొన్నారు. వసీం రిజ్వీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మసీదులో నమాజ్ పూర్తి చేసుకున్న ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకాలు చేశారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్లోని 26 ఆయతులను తొలగించాలని వసీం రిజ్వీ అనే ఒక పశువు గౌరవ సుప్రీంకోర్టులో పిల్ వేయడాన్ని వ్యతిరేకిస్తూ గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి ఏదైతే పిల్ వేసిన వసీం రిజ్వీ ఆ పిల్ని స్వీకరించవద్దని ముస్లిం మైనార్టీ ప్రజల నుండి ఈరోజు విజయవాడ అరండల్పేట మసీద్ బిలాల్ వద్ద సంతకాలు సేకరించి సుప్రీంకోర్టు వారికి అర్జీ రూపంలో పంపించడం జరుగుతుంది. ఈ ఏదైతే సంతకాల సేకరణ ఉందో ముస్లిం సోదరులు భారీ ఎత్తున ఈరోజు రావడం, దాదాపుగా 400 నుండి 500 మంది తమ యొక్క చిరునామాతో సంతకాలు పెట్టడం మరియు తీవ్రంగా వ్యతిరేకత తెలపడం జరిగింది. ఇది దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై సకల లోకాల సృష్టికర్త అయినటువంటి, భూమి ఆకాశాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ రూపొందించినటువంటి పుస్తకం ఇది. ఇది ఒక దైవ గ్రంథం, మానవుడు రచించిన గ్రంథం కాదు. ఇది దైవ గ్రంథం, దీనిలోని ఒక అక్షరం కాదు కదా, ఒక అక్షరాన్ని కూడా ఎవరు టచ్ చేయలేరు. అల్లా యొక్క ప్రకోపం వారిపై కురుస్తుంది, కానీ ముస్లింల మనోభావాలకు తీవ్ర విఘాతం కలిగించే అంశం మరియు వర్గాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉందన్న గౌరవ సుప్రీంకోర్టు వారిని మేము ఈ అర్జీల రూపంలో సంతకాల సేకరణ చేసి మేము పంపుతున్నాం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వైసీపీ కార్పొరేటర్ పుణ్యశీలకు మేయర్ పదవి రాకపోవటం నగర ప్రజల అదృష్టమని, ఈ విషయంలో వైసీపీ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుందని టీడీపీ నాయకుడు పైడిమాల సాల్మన్ రాజు అన్నారు. పుణ్యశీల అవినీతి అక్రమాల గురించి అధిష్టానం వద్ద సమాచారం ఉన్నందునే ఆమెకు పదవి ఇవ్వలేదన్నారు. పుణ్యశీలకు పదవి రాలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. 35వ డివిజన్ పరిధిలోని పెజ్జోనిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకుడు పైడిమాల సాల్మన్ రాజు మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్ పుణ్యశీలకు మేయర్ పదవి రాలేదంటూ సోషల్ మీడియా ద్వారా హడావిడి చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆమెకు పదవి రాకపోవడం నగర ప్రజల అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఫ్లోర్ లీడర్గా పుణ్యశీల చేసిన అవినీతి అక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఆమెకు అధిష్టానం పదవి ఇచ్చి ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మాత్రం మంత్రి వెల్లంపల్లి మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. గత కౌన్సిల్లో కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ నుండి వెళ్లడానికి పుణ్యశీల వైఖరే కారణమని ఆయన ఆరోపించారు. డిప్యూటీ మేయర్ పదవి 50 లక్షల నగదు ఇస్తే తాను కూడా పార్టీ మారేందుకు ఆనాడు టీడీపీ నాయకులతో లాబియింగ్ చేసింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. పుణ్యశీల ఓడిపోవాలని అందరూ కోరుకున్నారని, ఏదో అదృష్టంతో గెలిచారన్నారు. పుణ్యశీల అవినీతి చిట్ట అధిష్టానం దగ్గర ఉన్నందునే ఆమెను పదవులకు దూరంగా ఉంచి ఉంటారని సాల్మన్ రాజు అభిప్రాయపడ్డారు.
ప్రజలందరూ కూడా నగరంలో విజయవాడలో నగరంలో ప్రజలు చాలా మంది వైసీపీ శ్రేణులు కానీ బయట వాళ్ళు కానీ తెలియని వాళ్ళు చాలా మంది పుణ్యశీల గారికి ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఏదో సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడతా ఉన్నారు కానీ వాళ్ళ హైకమాండ్ చాలా చక్కటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆమె ఫ్లోర్ లీడర్గా పనిచేసిన కాలంలో ఆమె ఎన్ని అవినీతి పనులు చేసింది, ఎంత దుర్మార్గాలు చేసింది, అవన్నీ కూడా చిట్ట వాళ్ళ హైకమాండ్ దగ్గర ఉంది. అందువల్లే వాళ్ళు ఈ పదవికి ఏమో అనర్హురాలు అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు కూడా చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఆయన్నే చాలా టార్చర్ పెట్టింది. మేము కార్పొరేటర్స్గా ఉన్నప్పుడైతే ఆమె చెప్పిందే వేదం, నేను చెప్పిందే మీరందరూ పాటించాలి అని చెప్పి ఒక అహంకార ధోరణితో ఆమె ప్రవర్తించింది. ఆ అహంకారమే ఇప్పుడు ఆమె దెబ్బ కొట్టింది. ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి విషయంలోనూ అవినీతి, అందరినీ బ్లాక్మెయిల్ చేయడం. ఆమె గతంలో 48వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేసింది. ఆ డివిజన్లో మీరు ఏ రోడ్డుకి వెళ్ళినా ప్రజలందరూ కూడా ఆమెకి ఎంత వ్యతిరేకంగా మాట్లాడతారో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఏ పని మీద వెళ్ళిన అవినీతి, చిన్న బిల్డింగ్ కట్టిన అవినీతి, ప్రతి దాన్ని బ్లాక్మెయిల్, అందరినీ కూడా శాసించింది. ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే నాయకులు లేకపోవడం ఒకటి. పేడీఎస్యు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు ఈ నెల 20-21 తేదీలో నిర్వహిస్తున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఎం రామకృష్ణ తెలిపారు. గుంటూరులో జరిగే ఈ శిక్షణా తరగతులు విద్యారంగానికి సంబంధించిన అనేక అంశాలపై నిపుణులు విద్యార్థులకు శిక్షణ ఇస్తారన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా తరగతుల్లో 13 జిల్లాల నుంచి విద్యార్థులు హాజరవుతారని ఆయన తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 20-21 తేదీల్లో తమ సంస్థ నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతుల గురించి వివరించారు. స్థానిక అరండల్పేట వైన్ డీలర్స్ హాల్లో జరిగే రాజకీయ శిక్షణ తరగతుల్లో జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు, నూతన జాతీయ విద్యా విధానం ఎదురవుతున్న సవాళ్లు, హిందూ ఫాసిస్టు విధానం, విద్యార్థుల కర్తవ్యాలు, విద్యార్థి ఉద్యమాలు, శాస్త్రీయ అవగాహన వంటి అంశాలపై విద్యార్థులకు నిపుణులు మార్గనిర్దేశనం చేస్తారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో బడ్జెట్లో నిధులను అరాకురాగా కేటాయిస్తూ 100% అక్షరాస్యత కేటాయిస్తానని ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. 11 కేంద్ర విద్యాసంస్థలకు నిధులు కేటాయించకుండా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారన్నారు. విశాఖ ఉక్కుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర నాయకురాలు సాహస తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఉదాహరణ ఒంగోలులో జరిగినటువంటి అమ్మాయి ఆత్మహత్య నిదర్శనం. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకవైపు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు కలిగి ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలి. మరొకవైపు ఈరోజు 7 కాలేజీల్లోనే 70% మంది విద్యార్థులు పేద విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి ఆ 7 కాలేజీలను ప్రభుత్వమే హ్యాండ్ఓవర్ చేసుకోవాలని చెప్పేసుకున్న ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. మరొకవైపు కరోనా మహమ్మారి మరొకసారి విజృంభిస్తున్నటువంటి సందర్భంలో నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విశ్వవిద్యాలయాల్లో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు నియంత్రణ ఇప్పటికీ కూడా ఫీజుల యొక్క దోపిడీ జరుగుతూ ఉంది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి, ప్రభుత్వం స్పందించట్లేదు. ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఒక ప్రశ్నార్థకంగా మారింది. తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్లో నామమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి అని విద్యార్థులను ఎడ్యుకేట్ చేయడానికి ఈ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్లాసులను జయప్రదం చేయాలని చెప్పేసి అని విద్యార్థి లోకానికి పీడిఎస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తూ ఉంది. ఎం రామకృష్ణ, పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ మనం చూసినట్టయితే దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యార్థుల్ని అనేక యూనివర్సిటీస్లో ఎవరైతే వాళ్ళు తెస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతుంది. అట్లానే అనేక విద్యార్థుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఇష్టం వచ్చేట్టు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. అట్లానే అనేక మంది మేధావులు ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ జైల్లో నెడుతుంది. అట్లానే ఈ రాష్ట్రంలో చూసుకుంటే కనుక జియో నెంబర్ 77 అని తీసుకొచ్చి పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్ లేకుండా చేస్తుంది ప్రభుత్వం. అట్లానే అమ్మఒడి పథకాలు అని చెప్పి, విద్యా దీవెన అని చెప్పి అనేక పథకాలను తీసుకొచ్చి విద్యార్థులు మోసం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లా అనేక విషయాల మీద అటు జాతీయంగా కావచ్చు లేకపోతే రాష్ట్రంగా కావచ్చు
కావచ్చు, విద్యార్థులకి జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, లేకపోతే ప్రజల్ని ఎట్లాగో ఈ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి అనే అంశాల మీద మేము పీడిఎస్ విద్యార్థులకు ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి పీడిఎస్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్ని రేపు గుంటూరులో 20-21 తారీఖులో మేము జరుపుకోబోతున్నాము. సో ఈ క్లాసులకి సంబంధించినంత వరకు విద్యార్థులు పాల్గొని ఈ క్లాసులు జయప్రదం చేయాలని చెప్పి పీడిఎస్ రాష్ట్ర కార్యవర్గంగా మేము తెలియజేస్తున్నాం. మసీదులను వైఎస్ఆర్సీపీ వేదికలుగా మార్చడం తగదని మార్కిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అర్బన్ కార్యదర్శి ఎస్కే ఖాదర్ బాషా అన్నారు. శుక్రవారం వింజపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 53వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి నిబంధనలకు విరుద్ధంగా మసీదులోనే శాలువా కప్పి సన్మానించి ప్రచారం చేశారని తెలిపారు. అదేవిధంగా సాక్షాత్తు కడప మసీదులో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గెలుపొందిన కార్పొరేటర్కి మసీదులో సన్మానం చేసి నిబంధనలు తొంగలో తొక్కారన్నారు. ఈ చర్యలకు పాల్పడిన మసీదు సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరి శుక్రవారం ఎన్నికల ప్రచారంలో చివరి శుక్రవారం రోజైనటువంటి 5వ తారీఖున మన ఆఫీస్కి పక్క సందులో ఉన్నటువంటి హమీద్ సందులో మర్కజ్ అహ్లేదీస్ మసీదులో అధికార పార్టీ కార్పొరేట్ అభ్యర్థికి మసీదు లోపల అంటే హౌస్ దగ్గర, నా హౌస్ అంటే మన నమాజ్కి ముందు మనం వజూ చేస్తాం, అక్కడ అభ్యర్థిని తీసుకెళ్ళి షాల్వా మసీదు బాధ్యులు ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ కమిటీ వారు అక్కడ అభ్యర్థికి షాల్వా కప్పి ప్రచారం నిర్వహించారు. ఇది మసీద్ కమిటీకి చాలా విరుద్ధం. తక్షణమే మసీద్ కమిటీ వారు ఎవరైతే లోపలికి తీసుకెళ్లారో ఆ కమిటీ వారిపై చర్య తీసుకోవాలని చెప్పి తొందరలోనే ఎంసీపీఐ బృందం ఆ మసీద్ కమిటీకి సంబంధిత రాష్ట్ర అహ్లేదీస్ మసీద్ కమిటీకి కూడా మేము వివరణ ఇవ్వాలని చెప్పి మా యొక్క లెటర్ హెడ్ ద్వారా వాళ్ళకి వివరణ కోరుతామని మెమోరాండం ఇస్తాను. అంతేకాకుండా కడపలో కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొందినటువంటి అభ్యర్థికి డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు స్వయానా మైనార్టీ ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనీసం ఆయన మసీదు యొక్క మర్యాదలు సూత్రాలు కూడా పాటించకుండా అభ్యర్థికి సాల్వా కప్పి లోన కేక్ కట్ చేయడం జరిగింది. మసీదు మీ అబ్బసమ్మ, మీ బాబుసమ్మ, మసీదు ప్రార్థనాలయాలు, చర్చిలు కానీ దేవాలయాలు, మసీదు కానీ ప్రార్థనాలయాలు. ప్రార్థనాలయాల్లో ఎవరైనా కూడా ఏ కులవస్తుడు కూడా రావచ్చు, దానికి మాకు అభ్యంతరం లేదు, అందరినీ కూడా ఆహ్వానిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.